హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకోణం. నేను ప్రసాద్. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్. జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే అని కూడా అనలేము, సరే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వీరిద్దరూ నిన్న భేటీ నిర్వహించారు కదా. సో చాలా మందికి అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే వీరిద్దరూ ఎందుకు కలిశారు, అసలు ఏం జరుగుంటుంది ఏంటి అని చెప్పేసి. నేను కొంతమందితో డైరెక్ట్గా కూడా ఇంటరాక్ట్ అయ్యాను మంగళగిరి వాసులతో. వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఏమోనండి, అసలు ఏం చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు, మరి మొన్న ఎందుకు రాజీనామా చేశాడు, పైగా స్పీకర్ ఫార్మేట్లో సబ్మిట్ చేశాడు అని చెప్పేసి అన్నారు. మరి ఆ తర్వాత ఏమో షర్మిల గారి దగ్గరికి పోయాడు. మళ్ళీ ఇంతలో షర్మిల గారు ఏమన్నారు, ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఎందుకు వచ్చి మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు, అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరిలో సపోర్ట్ చేయమని చెప్తే సపోర్ట్ చేస్తే గెలిచేస్తుందా, ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని అసలు ఎందుకు పిలిపించారు, విజయసాయిరెడ్డి గారు మొన్న 2 రోజుల మంత్రాలు ఏమని జరిపారు, విజయసాయిరెడ్డి గారితో పాటుగా రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఆళ్ అయోధ్య రామిరెడ్డి, తను స్వయాన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి సోదరుడే, సో ఆయన ఏం చెప్పాడు, మన ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ కుటుంబంతోనే ఉండాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలి అని చెప్పేసి సోదరుడు ఏమైనా చెప్పాడా, మరి విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు, వీరిద్దరితో ఆ 2 రోజులు భేటీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో నిర్ణయం జరిగింది అనేది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఇప్పుడు మనకు అందుతున్న తాజా సమాచారం, పైగా ఇది అంతర్గత సమాచారం, చాలా నమ్మశక్యమైనది అనమాట. సో ఇంటర్నల్ సోర్స్ ద్వారా మనకు లభించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించబోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలి, ఓకే రైట్ బాగుంది, ఎక్కడ చూపించాలి ఏంటి, ఇది కూడా కొంత కీలకమైన అంశాలే కదా. సో ఇప్పుడు ఏంటి అంటే వైసీపీకి ఎంపీ అభ్యర్థులుగా ఎవరు నిలబెట్టాలి అంటే, వీళ్ళకి కొత్తగా అభ్యర్థులు ఎవరు దొరక్క ఎమ్మెల్యేలనే ఎంపీలుగా నిలబడతా ఉన్నారు. మనం కనుక నరసరావుపేటను తీసుకున్నట్లయితే నరసరావుపేటకి ఎంపీగా ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి వేశారు ఒకటి, ఇక తర్వాత గుంటూరు ఎంపీగానేమో తెలుగుదేశం పార్టీ ఎంపీని తీసుకొచ్చి చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం అక్కడ. సో ఇప్పుడు గుంటూరు ఎంపీగా ఎవరు ఉండాలి అని అంటే, ఇప్పుడు గుంటూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా గట్టి పార్టీయే, పైగా ప్రజల్లో కూడా ఒక మంచి పేరు కూడా సంపాదించుకున్నారట ఇటీవల కాలంలో. ఆయన ఒక ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆర్థికంగా మంచి స్థిరపరుడు కూడా, పైగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేశాడంట ఆయన. సో ఇప్పుడు ఆయన ఢీ కొట్టాలి అంటే ఎవరిని పెట్టాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉండి, చివరి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి గుంటూరు ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేయించాలి అని అనుకుంటున్నారు. సో ఇటువంటి క్రమంలో ఏం జరగబోతుంది, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తన ఆర్థిక పరంగా నేను చితికిపోయాను నలిగిపోయాను, నన్ను నమ్మిన వాళ్ళకి నేను కాంట్రాక్ట్ వర్క్స్ ఇప్పించి వాళ్ళకి బిల్లులు చెల్లించే క్రమంలో నా దగ్గర డబ్బులు లేక నేను అప్పుండి మరి అప్పు తీసుకొచ్చి మరీ ఇచ్చానన్నాడు. సో ఇటువంటి క్రమంలో ఆయన ఆర్థికంగా చితికిపోయానని చెప్పి స్వయాన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కదా. సరే మరి దీనికి సంబంధించిన అంశాలు ఏమై ఉంటాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎన్ని పరిశీలనలో ఉంటాయిగా, సో నువ్వు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఏమి ఆలోచించమాక నేను చూసుకుంటాను నేను అడ్జస్ట్ చేస్తాను. సో ఇక తర్వాత ఏంటి, ఎంపీగా పోటీ చేయిద్దాం, ఎంపీగా పోటీ చేయించాలంటే దానికి కూడా డబ్బు నేను సర్దేసుకుంటాను, నీకెందుకు నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారా. సో పైగా ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్, ఆయన మరి ఆయన తట్టుకోవాలి అంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి. సో ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి భరోసా ఇచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటి, బలవంతాన ఎంపీగా పోటీ చేపిస్తున్నారా, నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కనుక చూస్తే కొంచెం గట్టిగా అంత బలవంతాన ఉన్నాను అన్నట్టుగానే ఉంది ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్. సరే అది తర్వాత అంశం, కాకపోతే ఇప్పుడు ఆయనని ఎంపీగా నిలబెడితే అది అసలు గెలిచే అవకాశం ఉందా. మనం కనుక పరిశీలిస్తే 2014లో తెలుగుదేశం పార్టీలో గల్లా జయదేవ్ గారు గెలిచారు, మరి 2019లో వైసీపీ గాలిందిగా అప్పుడు కూడా వైసీపీ ఆ ఎంపీ స్థానాన్ని గెలవలేకపోయింది, మరలా గల్లా జయదేవ్ గారే గెలిచారు, అంటే టీడీపీ అంత స్ట్రాంగ్ అక్కడ. మరి అటువంటి పరిస్థితుల్లోనే వైసీపీ గెలవలేనప్పుడు ఇప్పుడున్న ఈ యొక్క వ్యతిరేకమైన ఇబ్బందుల్లో వైసీపీ అంటేనే మీరు అనేక రకాలైన సర్వేలు తీసుకోండి, ఏ సర్వే తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి యాంటీగానే వస్తుంది. మరి ఇటువంటి క్రమంలో వైసీపీ తరఫున గుంటూరు అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నిలబెడితే గెలుస్తారా, సరే గెలుస్తారా గెలవరా, మొత్తానికి ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి అయితే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఆ బంపర్ ఆఫర్ను పట్టుకొని ఆయన ఇప్పుడు గుంటూరు పార్లమెంటేరియన్గా అభ్యర్థిగా, సో అన్ని నియోజకవర్గం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తిరగాలిగా. ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లో మంగళగిరి కూడా ఒకటి. సో ఆ మంగళగిరిలో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈయన ఆయనకి ఆయనకి సపోర్ట్ చేసుకోవాలిగా. సో ఇక్కడ కొంత స్ట్రాటజీ వాడారని చెప్పుకోవచ్చు. సో మంగళగిరిలో ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఓడించాలి అంటే ఎమ్మెల్యేగా వైసీపీ తలపు నిలబడిన అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థిగా నిలబడిన వైసీపీ అభ్యర్థి సపోర్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన వైసీపీకి తరపున నిలబడిన అభ్యర్థి అటు ఎంపీ అభ్యర్థికి కూడా సహకరించుకోవాలి. సో ఇప్పుడు వీరిద్దరు పరస్పరం సహకరించుకునేలాగా ప్లాన్ చేసుకున్నారు. సో మంగళగిరి సీటు పటిష్టం ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో. సో మంగళగిరిలో ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశం మీద ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి వర్గీయులు కూడా ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేస్తారు అనే విధానంలో వాళ్ళు అనుకుని ఉండొచ్చు. సో అసలు ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వర్గీయులు నిజంగానే ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తారా, ఏం చేస్తారా, అసలు ఆయన వర్గం ఉందా, ఉంటే ఎంతమంది ఓట్లతో ఉంటారు, ఇప్పుడు ఆయన అటు ఇటు తిరిగాడు కాబట్టి ఈ క్రమంలో ఆయన వెంటే ఉంటారా, లేకపోతే ఈయన వాళ్ళతో మన వల్ల కాదు, ఈయన ట్యాబ్కి ఎటు ఉంటాడు కూడా మనకు అర్థం కావట్లేదు, మనం ఒక స్టాండ్ తీసుకోలేకపోతాం అనే ఉద్దేశంలో ఆయనకు కూడా దూరం జరుగుతూ ఉంటారా. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీలన్నీ ఎందుకోసం, విజయం కోసం. సో ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారిని ఓడించాలి, అదేవిధంగా గుంటూరులో ఎంపీ సీట్ కూడా గెలుపొందాలి, అది ఎంతవరకు సాధ్యపడుద్ది, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. పోనీ ఇక్కడ అమరావతి రాజధాని అంశం ఏమి లేదనుకోండి, ఓకే పర్వాలేదు అనుకోవచ్చు, చాలా కీలకమైన అంశం. మిగతా నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు, ఈ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాలు మరొక ఎత్తు. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతుంది, వ్యతిరేకంగా ఉంది అంటే అదంతా ఒక ఎత్తు. మరలా ఇక్కడ బోనస్ పాయింట్ కూడా ఉంది కదా, ఆ బోనస్ ఏంటి అంటే అమరావతి ప్రజలకి రాజధాని తీసేయటం. సో ఇటువంటి క్రమంలో ఈ బోనస్ పాయింట్తో ప్రజలు ఏం చేస్తారు అనేది కీలకం. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉంటారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చేస్తారా, ఎవరేం చేసినా సరే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక ఎత్తు, కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక ఎత్తు. సో ఆ ఒక ఎత్తు క్రమంలో ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, పోటీ చేస్తే ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఉందా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి అనుకూలంగా ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది, ఇదంతా కూడా చాలా సంచలనమైన నిర్ణయాలు. దీని వలన ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులు కాకుండా బాగా సేఫ్గా బయటపడతాం అనే ఆలోచనలో వైసీపీ ఉండవచ్చేమో, కానీ మరి ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకం కాబోతుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని. మరి చూద్దాం అది ఎంతవరకు వెళ్తుందో, అది లాస్ట్ వరకు కూడా అదే ఉంటుందా, లేకపోతే మరలా ఇంకేమైనా ఈక్వేషన్స్ మారుతాయని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి అంటే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని. మరి దానికి ఎంపీగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ముందుకు వెళతారా లేదా అనేది తెలియాలి అని మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది. థ్యాంక్ యూ.